మనకి అందుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మొత్తం 753 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి సందర్భంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ని లెక్కించే కార్యక్రమం జరుగుతుంది అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ని ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ నుంచి టేబుల్స్ మీదకి తీసుకొస్తున్నారు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లందరికీ ఏజెంట్లందరికీ కూడా వాటిని చూపించి వాటిని ఓపెన్ చేసే ప్రక్రియ మొదలు పెడుతున్నారు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ప్రస్తుతం ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది మనకి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అవుతోంది పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని చూపించుకోగలిగింది అన్నది తాజాగా అందుతున్నటువంటి సమాచారం 753 పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు 753 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటే ఆ 753 మందిలో మెజారిటీ పోస్టల్ బ్యాలెట్లని టిఆర్ఎస్ సొంతం చేసుకోగలిగింది టిఆర్ఎస్ మెజారిటీ పోస్టల్ బ్యాలెట్ల ద్వారా మొట్టమొదటే బోణి కొట్టింది అన్నది మనకి ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం పోస్టల్ బ్యాలెట్లో టిఆర్ఎస్ ఆధిపత్యం అనేది చాలా స్పష్టంగా కనిపించింది 753 ఓట్ల పోస్టల్ బ్యాలెట్లు మనకి నమోదైతే అందులో మెజారిటీ ఓట్లని టిఆర్ఎస్ ఆధిక్యత సంపాదించుకోగలిగింది మెజారిటీ ఓట్లలో అన్నది ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ఇక పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ముగిసింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నెంబర్ మనకి మరికొద్ది క్షణాల్లో అందబోతోంది హుజూరాబాద్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది 753 పోస్టల్ బ్యాలెట్లలో మెజారిటీ సీట్లని టిఆర్ఎస్ దక్కించుకున్నారని సమాచారం పూర్తి అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం ఫోన్ లో జాయిన్ అవుతున్నారు రాకేష్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి టిఆర్ఎస్ ఆధిక్యత వచ్చింది మెజారిటీ ఓట్లలో పోస్టల్ బ్యాలెట్లో అనేది తాజా సమాచారం పూర్తి వివరాలు ఏంటి అయితే ఇది అధికారికం కాకపోయినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మాన్యువల్ ఓట్లు కాబట్టి అంటే పేపర్ బ్యాలెట్ ఓట్లు కాబట్టి దాన్ని ఫస్ట్ గా ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత వాటిని 25-25 బిండల్స్ లాగా కట్టలు కడతారు కట్టలు కట్టిన తర్వాత నుంచి మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది తీసి మళ్ళీ ఎవరికి ఓట్ పడితే ఆ బాక్సులు వేసి ఆ తర్వాత కౌంటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం సమయం పడుతుంది కానీ అనధికారికంగా లోపల నుంచి అందుతున్నటువంటి లీక్స్ ఏంటంటే ఆ ఓపెన్ చేస్తూ కట్టలు కడుతున్నారు అంటే ఫస్ట్ మడత పెట్టినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడే ఆ ఓటు ఎవరికి పడింది అనేది ఎన్నికల అధికారులకు అక్కడ ఉండేటువంటి ఏజెంట్లకు ఈజీగా తెలిసిపోతుంది కంటిన్యూస్ గా అక్కడ వస్తున్నటువంటి ఓట్లన్నీ కూడా టిఆర్ఎస్ కి పడుతున్నాయి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు టిఆర్ఎస్ కి కొన్ని మాత్రమే బీజేపీకి వస్తున్నాయి ఇక మిగతా అభ్యర్థులకైతే అసలు ఓట్లే పడట్లేదు అనేది మనకు అంటున్నటువంటి సమాచారం కాబట్టి దీన్ని బట్టే దాదాపుగా అక్కడ సగం కంటే ఎక్కువగా టిఆర్ఎస్ పడుతున్నాయంటే ఇంకా ఆధిక్యంలో ఉన్నట్టుగానే మనం అనుకోవచ్చు ఈ రకంగానే ఎన్ని పడుతున్నాయని చెప్పట్లేదు కానీ లోపల ఖచ్చితంగా కట్టల కోసం అంటే కట్టలు కట్టడానికి ఓపెన్ చేస్తూ ఆ కవర్లు పోస్టల్ కవర్లు ఓపెన్ చేసినప్పుడు ఆ బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ పేపర్ ని పూర్తిగా ఓపెన్ చేసినప్పుడు టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఓట్లు కనిపిస్తున్నాయి అవి అధిక సంఖ్యలో కనిపిస్తున్నాయి కంటిన్యూస్ గా అవే ఓట్లు వస్తున్నాయి అనేది లోపల అందుతున్నటువంటి సమాచారం టిఆర్ఎస్ పోస్టల్ బ్యాలెట్లు ఆధిక్యంలో కొనసాగుతుందని చెప్పొచ్చు 753 మంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ పోస్టల్ బ్యాలెట్ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓట్లు వేసి పంపించారు నిజానికి గతంలో కంటే పోస్టల్ బ్యాలెట్ ఈసారి కొంత ఎక్కువగా ఆయన అయ్యారు ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా ప్రతి ఓటు ముఖ్యమని అందరినీ కన్సల్ట్ చేసి అందరితోనే ఓటేయించేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి ఇది ఎక్కువనే ఇది టిఆర్ఎస్ కి మంచి బోని అని కూడా చెప్పొచ్చు.